కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గంలోని బాలపూర్ మండలంలో జలపల్లి మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. మంత్రి గారు మాట్లాడుతూ, ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులు అందరికీ ఎన్నో రోజుల నుండి వేచి ఉన్నటువంటి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా బాలాపూర్ మండలంలోని 100 మందికి కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల కంటే ముందు ఒక హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం. అధికారంలోకి రాగానే 1,00,000 రూపాయలు, దానితో పాటు తులం బంగారం కళ్యాణలక్ష్మి షాది ముబారక్ లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అట్టి హామీ అమల్లోకి తేలేదు కాబట్టి త్వరితగతిన అట్టి హామీని పూర్తి చేయవలసిన అవసరం ఎంతో ఉందని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డ పెళ్ళైతే ఆ బిడ్డకి ప్రభుత్వం తరఫున సాయం చేయాలని కేసీఆర్ గారు పెద్ద మానవత్వంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డ పెళ్ళైతుందంటే చాలు, మేనమామగా 1,00,000 రూపాయలు వాళ్ళ ఇంటికి పంపించిన కదంతా ఖచ్చితంగా కేసీఆర్ గారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఆలస్యం జరిగినాయి కళ్యాణలక్ష్మి చెక్స్ ఇవ్వడం. ఇప్పటికైనా రిలీజ్ చేస్తున్నారు, ఇంకా చాలామంది వచ్చి ఉంది, అవి కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు, షాది ముబారక్ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పబ్లిక్ ఇప్పటికి ఎదురు చూస్తున్నారు, ఖచ్చితంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇప్పుడు చెక్లు ఇచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఆల్మోస్ట్ బంగారం ఇస్తామని అష్యూరెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చెక్ ఇస్తున్న వాళ్ళకి కూడా తర్వాత అయినా కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తులం బంగారం బాకీ ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఎన్ని చెక్కులు అయితే రిలీజ్ చేసినామో వాళ్ళందరికీ ఆలబ్ధిదారులకు కూడా తులం బంగారం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నాది ఒకటే ఒక రిక్వెస్ట్, నా మహేష్ నియోజకవర్గం నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నా నియోజకవర్గంలో చాలా కాలనీస్ ఉంటాయి, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గతంలో కేసీఆర్ గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 150 కోట్లు, ఈ జల్పల్లికి అయితే 50 కోట్లు ఇచ్చారు. అట్లాగే హెచ్ఎండిఏ నుండి 95 కోట్ల రూపాయలు, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రాగానే నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ ముందర స్టార్ట్ చేయలేకపోయినాము, అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. జల్పల్లి మున్సిపాలిటీకి అయితే 50 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, 45 కోట్లు హెచ్ఎండిఏ ఫండ్, దాంట్లో నాట్ స్టార్టెడ్ వర్క్స్ అని హెచ్ఎండిఏ ఫండ్స్ క్యాన్సిల్ చేసిండు. ఎస్డిఎఫ్ అయితే మొత్తమే క్యాన్సిల్ చేసింది. నా నియోజకవర్గంలో దాదాపుగా 250 కోట్ల వరకు ఫండ్స్ క్యాన్సిల్ చేసిండు. దయచేసి ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వము ప్రజల కోసమే పనిచేస్తామన్నారు, పాలనలో మార్పు చూపిస్తామన్నారు కాబట్టి మేము తీసుకొచ్చిన 250 కోట్లకి ఇంకా 250 కోట్లు కలిపి ఇస్తారనుకున్నాం. మార్పు అంటే డెఫినెట్గా మా ప్రభుత్వం చేసిందనికన్నా, కేసీఆర్ గారు చేసిందనికన్నా ఇంకా డబల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఈరోజు మా నియోజకవర్గంలో ఈ ఫండ్స్ అన్నీ కూడా ఆపేసినారు. దయచేసి ప్రజల పట్ల ఏమాత్రం అభిమానం ఉన్నా, ఈ ప్రాంతం పట్ల, ఈ అభివృద్ధి పట్ల బాధ్యత ఉంటే ఖచ్చితంగా ఈ నిధులు మంజూరు చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది రాజకీయ విమర్శ కాదు, ఈ నియోజకవర్గం పట్ల నా బాధ్యత కాబట్టి ఇక్కడ బాధ్యత గల పార్టీలకు సంబంధించిన ఏ నాయకులైనా కానివ్వండి, మీరు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళైనా కానివ్వండి, మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, ఈ నిధులను ఆపొద్దు, ఈ నిధులను రిలీజ్ చేయమని. నేను ప్రతిపక్షంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా క్యాన్సిల్ చేస్తామంటే ప్రజలు ఎట్టి పరిస్థితులలో